జిల్లా దాచేపల్లి పట్టణంలోని స్థానిక ఆర్ఎన్బి బంగ్లాలో గురుజాల నియోజకవర్గ అధికారులతో గురుజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా వైరస్ తీవ్రతపై తీసుకున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకుని పలు జాగ్రత్తలు సూచనలు చేశారు ఎమ్మెల్యే. ఈ సమావేశంలో గురుజాల ఆర్డీఓ, పోలీసు, వైద్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వీలైనంత వరకు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాం. మాడుగుల గురజాల మండలానికి మాడుగుల స్కూల్లో దాదాపు 80 నుంచి 100 పడకలు ఏర్పాటు చేయాలని, దాచేపల్లిలో కూడా ఒక కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. బిల్డింగ్ దొరకట్లేదు, ఎక్కడ పడితే అక్కడ పెట్టేది కాదు ఇది. హాస్పిటల్లో, హోటల్లో అయితే ఎక్కడైనా పెట్టచ్చు, జనసంచారం తక్కువ ఉండాలి. పైగా దానివల్ల ఇతరులకు ప్రభకూడదు ఈ వ్యాధి. కనుక ఎక్కడైనా హై స్కూల్ చూడమంటున్నాను, అవసరమైతే కొన్ని టాయిలెట్స్ ఏమైనా నిర్మించగలుగుతామా, దానికి కూడా పర్మిషన్ తీసుకోవాలి. స్కూల్ అంటే మళ్ళీ పిల్లలతో కూడిన ప్రాబ్లం ఉంది కాబట్టి. ఒక హోటల్ కూడా లేదు. కనీసం ఇప్పుడు ఈరోజు హైదరాబాద్లో ప్రధాన హోటల్స్ అన్నీ హాస్పిటల్స్గా మారుస్తున్నారు, ఎందుకంటే రూమ్స్ ఉన్నాయి కాబట్టి. కనీసం మనకి దాచేపల్లిలో ఒక లాడ్జ్, సరైన లాడ్జ్ కూడా లేదు మారుస్తామంటే, రెంట్ ఇచ్చాయి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాల ప్రాబ్లం ఉంది, మెడికల్ స్టాఫ్ ప్రాబ్లం ఉంది. పోనీ బయట నుంచి ఎవరైనా డాక్టర్లు వస్తారంటే ఎవరు ఈరోజు వచ్చేవాళ్ళు లేరు. ఇదిగో ఉన్నవాళ్ళు పాపం, వాళ్ళకి దండం పెట్టాలి మనం. మనకు సేవలు అందిస్తున్నది వాళ్ళందరికి కూడా ఇప్పటికే 2-3 డాక్టర్లకి కోవిడ్ వచ్చింది, ఎంఆర్ఓలకు వచ్చింది, స్వయాన కలెక్టర్ గారికి అటువంటి వాళ్ళకి కూడా వస్తుంది. ఎవరికి ఆగదు ఇది. బట్ మన ప్రయాణం మనం కొనసాగిద్దాం, మన పోరాటం మనం కొనసాగిద్దాం. తప్పకుండా రానున్న 2 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉంటే, దీనికి వ్యాక్సిన్ కూడా వస్తుందని పత్రికల్లో చదువుతున్నాం. పైగా ఇది వర్షాకాలం కాబట్టి ఇంకా వ్యాప్తి చెందడానికి ఎక్కువగా ఉంటుంది. కనుక ఆగస్టు, సెప్టెంబర్ తగు జాగ్రత్తలు తీసుకోవడం తప్పితే, ఇప్పటికే మనం అంటున్నాం ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అందరు చెప్తున్నారు, దీనికి మనం స్వయంగా నిరోధించడానికి మనకు మనం ప్రయత్నాలు చేయాలి తప్పితే ఓ నాయకుడు ఒక ప్రభుత్వమో చేసే వ్యాధి కాదు ఇది. ఇంత పెద్ద ఉపద్రవం బహుశా నేనైతే చూడలేదు, మా నాన్నవాళ్ళు మా వాళ్ళతరం కూడా చూడలేదు ఇంత పెద్దది. బహుశా చూడకూడదు రానున్న కాలంలోనే ఆశిద్దాం. ఏది ఏమైనా దయచేసి అందరినీ సంయమనం పాటించి ఎవరిళ్లలో వాళ్ళు ఉండండి. లాక్డౌన్ ఇంకా పటిష్టంగా చేయబోతున్నాం మీ మేలు కొరకే. ఒకవేళ ఇది ఏమన్నా కలెక్టర్ గారు మళ్ళీ రివ్యూ చేసి పొడిగిస్తే పొడిగించచ్చు కూడా, పొడిగించినా మన మేలు కొరకే. అందరూ సహకరించండి.